ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు. సపరివార సమేతంగా స్వామివారికి జియంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. కల్పవృక్ష వాహన సేవలో కోనేటి రాయుని కటాక్షం. దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన ఆదిత్యుని నిలయం. తిరుచానూరులో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజయ స్వామీజీ, చిన్నజయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు కల్పవృక్ష వాహన సేవలు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ప్రాతకాలమే నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి కల్పవృక్షంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో భక్త రామదాసు 385వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని సంకీర్తనలతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు భక్త రామదాసు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆపై వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు భక్త రామదాసుకు సంకీర్తన లాపనలతో నీరాజనం పలికారు. తిరుపతి గ్రామదేవతగా భక్తుల కల్పతరువుగా విలసిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలు, విశేష పుష్పాలంకణలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు చల్లని తల్లికి పొంగళ్లను నివేదించి తరించారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి గంగమ్మ తల్లిని సేవించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నవరాత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు మనసారా దర్శించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీవెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీమహాలక్ష్మి కోసం
12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు పురాణం. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పుముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థలపురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖాన సాగమోక్తంగా అర్చనలు పూజాదికాలను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయాలుగా 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణమూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే ఆలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్యప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్ను 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ప్రతి నెలా స్వామివారి జన్మనక్షత్రం, హస్తానక్షత్రం రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తారు. రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవీలను దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఓం శ్రీ పద్మావతీ దేవి అయి నమః. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో 44వ వార్షిక ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలను కన్నుల పండుగగా జరిపారు. తెల్లవారుజామునే చల్లని తల్లికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేశారు. ఆ తరువాత వివిధ రకాల పూలమాలలు, ఆభరణాలతో అలంకరించి హారతులు సమర్పించారు. శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది నవ నారసింహ క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా భాసిల్లుతున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు విశేషంగా జరుగుతాయి. నరసింహస్వామివారి కళ్యాణోత్సవాలకు ముందు నీలకంఠేశ్వరుని కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నరసింహారావుపేటలో గో సంరక్షణ సమితి శతాబ్ది ఉత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి గోశాలను ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 108 మంది భక్తులు దంపతి సమేతంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు జరుపుకున్నారు, ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. విజయవాడలో కొలువైన శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. మాఘమాసాన్ని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి ఆరగింపు చేశారు. ఆపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే విజయవాడ వన్ టౌన్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కందుల పండుగగా జరిపారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. స్వామివారిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్త సూరవనం గ్రామంలో శ్రీ నల్లగొండమ్మ ఉత్సవం కోలాహలంగా జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించు తల్లి అంటూ నల్లగొండమ్మకు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సుమారు 5 గ్రామాల ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. చక్కగా అలంకరించిన బోనాలను శిరస్సుపై ధరించి అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న పాతగుట్ట లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించిన స్వామివారిని తిరువీధి ఉత్సవంలో దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆదివారం కావడంతో భారీగా భక్తులు భక్తాగ్రేసుని దర్శనార్థం తరలివచ్చారు. ఇక కరీంనగర్ జిల్లాలోని శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. అలాగే కరీంనగర్లోని శ్రీ శివ పంచాయతన సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో లక్ష నాగవళ్లి దళార్చన జరిగింది. ఈ విశేషాల సమాహారం మీకోసం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మాఘమాసం ఆదివారం సందర్భంగా రామభక్త హనుమాన్ను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రామమంటూ దర్శనార్థం బారులు తీరారు. అలాగే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో కొలువైన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఇక్కడ ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను అధికారులు ఆవిష్కరించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్లో కొలువైన శివ పంచాయతన సమేత శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజున వాయునందనుడికి లక్ష నాగవళ్లి దళార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రామబంటుకు ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి లక్ష నాగవళ్లి దళార్చనను జరిపారు. భక్తులు ఈ విశేష ఉత్సవాన్ని వీక్షించి తన్మయులయ్యారు. వరంగల్ జిల్లాలో అత్యంత సంబరంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 31న ప్రారంభం కానుంది. ప్రతి 2 ఏళ్లకోసారి 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మేడారంలో భక్తుల సందడి ప్రారంభమైంది. అశేషంగా భక్తులు తరలివచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారమ్మను దర్శించుకుంటున్నారు. నల్ల బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక వరంగల్లోని బట్టల బజార్లో కొలువైన శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి శేషవాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష కైంకర్యాలను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమే పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆభరణాలు సుగంధభరిత పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ గణపతి సుదర్శన హోమాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కనులారా దర్శించి హోమాది క్రతువులలో పాల్గొని తరించారు.
తూర్పు గోదావరి జిల్లా శివకోడులోని శ్రీ కుంతలేశ్వరి అమ్మవారి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఆలయంలో ప్రతి ఏటా 15 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో చివరి రోజున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు కుంతలేశ్వరి అమ్మవారిని దర్శించి సార సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఆయోక్తి, దీనిని అక్షరాలా నిజం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందుకోసం అంకితభావంతో వైద్య రంగంలోనూ ఎన్నో సేవలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం కంటి వైద్యం కోసం శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టును ఏర్పాటు చేసి పేదల జీవితాలలో వెలుగులను నింపుతోంది. ఆ విశేషాలతో కూడిన సమాచారం మీకోసం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే నానుడికి తిరుమల తిరుపతి దేవస్థానం అగ్ర ప్రాధాన్యతనిస్తోంది. నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టి దోషాలను నివారించి వారి జీవితాల్లో వెలుగుల్ని నింపుతోంది. 2009 సెప్టెంబర్లో శంకర నేత్రాలయతో టీటీడీ ఒప్పందం, 2010లో శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ప్రారంభం. ఇందుకోసం 2009 సెప్టెంబర్ నెలలో చెన్నైకి చెందిన ప్రసిద్ధ కంటి వైద్యశాల శంకర నేత్రాలయతో ఒప్పందం కుదుర్చుకుని తమ సేవలు ప్రారంభించింది. ఈ వైద్యశాల నిర్వహణ కోసం టీటీడీ 2010 మే నెలలో ప్రత్యేకంగా శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టును ప్రారంభించింది. టీటీడీ ఆర్థిక చేయూత, శంకర నేత్రాలయ యాజమాన్యం సహకారంతో నెలకొల్పిన ఈ ఆసుపత్రి వేలాది మంది రోగులకు బాసటగా నిలిచింది. టీటీడీ సెంట్రల్ హాస్పిటల్లో శంకర నేత్రాలయ ఏర్పాటు, 2012 నుంచి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు, శస్త్రచికిత్సలు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుకనున్న టీటీడీ కేంద్రీయ వైద్యశాలలో నెలకొల్పిన శ్రీనివాస శంకర నేత్రాలయలో 2 కంటి వైద్య నిపుణులతో పాటు 20 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో టీటీడీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి మాత్రమే చికిత్స అందించేవారు. 2012 జనవరి నుంచి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలను, శస్త్రచికిత్సలను నిర్వహించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించి అమలు చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు 9 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీనివాస శంకర నేత్రాలయలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 9 గంటల నుంచి 5 గంటల వరకు వైద్యాన్ని అందిస్తున్నారు. అవుట్ పేషెంట్లుగా ప్రతిరోజు 60 మంది వరకు వైద్యాన్ని పొందుతూ ఉండగా 15 మందికి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 94,270 మందికి వైద్య సేవలు, 11,250 మందికి శస్త్రచికిత్సలు, పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ. 2009 సంవత్సరం ప్రారంభించిన శ్రీనివాస శంకర నేత్రాలయ ప్రస్థానంలో 94,270 మంది వైద్య సేవలను పొందగలిగారు. అలాగే దృష్టిలోపం ఉన్న 11,250 మంది రోగులు శస్త్రచికిత్సలను చేయించుకుని వారి జీవితాలను సుసంపన్నం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రతి వారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాతో పాటుగా పరిసర జిల్లాల్లోనూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించి ఉచితంగా ఆసుపత్రికి తీసుకువచ్చి శస్త్రచికిత్సలను నిర్వహించి తమ తమ స్వస్థలాలకు పంపిస్తున్నారు. కంటిచూపు భగవంతుడు ప్రసాదించిన వరం. ఎన్నో కారణాలతో ఆ అదృష్టానికి నోచుకోని వారి జీవితాల్లో వెలుగు రేఖలను నింపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం సేవా దృక్పథం అభినందనీయం. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలోని శ్రీ పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 6 రోజుల పాటు శ్రీమన్నారాయణ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలమూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు రకాల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రారావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 24 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆలయంలో విశేష పూజ కైంకర్యాలను నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగాన్ని నిర్వహించి వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు మహాపూర్ణాహుతిని సమర్పించారు. ఆ తర్వాత యాగశాలలోని కలశాలను తీసుకుని మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయంలోని మూలమూర్తికి కలశాలలోని జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన సుజాత మోహన్ రాజ్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.